ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మీకు ఏం కావాలో నేను చెప్పిస్తా, మీరు పోయి సీట్లలో అధ్యక్ష కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు, సీనియర్ కేటీఆర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, కమలాకర్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, సునీత లక్ష్మారెడ్డి గారు. ఈరోజు నేను కోరుతా ఉన్న వారందరూ సీనియర్ శాసనసభ్యులు అధ్యక్ష. ఈరోజు ఏదో కౌశిక్ గారు చప్పట్లు కొట్టారంటే సరే, ఆ కొత్త శాసనసభ్యుడు కనుక ఏదో ఆనందం కలిగింది కింద కూర్చుంటా అని చప్పట్లు కొట్టినట్టున్నారు. వాళ్ళు కూడా కొడితే ఎట్లా అధ్యక్ష? సభా గౌరవంగా ఉందా అధ్యక్ష? గౌరవంగా కనబడతా ఉందా అధ్యక్ష? ఒక్కసారి ఆలోచన చేయండి. వారి సార్ అధ్యక్ష, ఈరోజు నేను మరొక్కసారి వారిని కోరుతా ఉన్నాను. మీరు కూర్చోండి. ఇస్తాం ప్లీజ్. ఈరోజు కేటీఆర్ గారు ప్లీజ్. అధ్యక్ష, సార్ నేను రాజేశ్వర్ రెడ్డి గారు, ఈరోజు మేము వారు సభలో ఉండాలని, చర్చలో వారందరూ కూడా పాల్గొనాలి, డిబేట్లో పాల్గొనాలి, ఏ అంశం చెప్పినా పాజిటివ్గా తీసుకోవాలనే ఉద్దేశంతోనే పొద్దున్న నుంచి కూడా మా మంత్రులందరం కూడా కూర్చొని ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఆ స్పిరిట్ని వారు మర్చిపోయి సభా గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా స్టాండ్ తీసుకోవాలనుకున్నా సభా గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలని మీ తర్వాత అందరు చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. అక్కడ కొత్తగా వచ్చిన ఒకరిద్దరు తెలియకుండా ఉంటే మరి వారిని ఈ విధంగా సభా సాంప్రదాయాలు సరికాదని చెప్పాల్సిన ధర్మంని మర్చిపోతా ఉన్నారు అధ్యక్ష. నేను ఈరోజు కోరుతా ఉన్నాను, మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పటం జరిగింది, ప్రతి క్లారిఫికేషన్కి సమాధానం చెప్పటం జరిగింది. గత ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో విషయాలను కూడా సభా దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు అడిగింది డిమాండ్కి సంబంధించి కూడా అది మేము ఒప్పుకోవటం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు ఏమడిగారు? మీరు వినండి. కేటీఆర్ గారు మీరు ఒప్పుకుంటారా లేదో చెప్పమనండి సార్ అన్నారు. చెప్పాము, చెప్పాక కూడా మళ్ళా అది తీసుకొచ్చే. ఈరోజు డిమాండ్ నడవకూడదని నిన్న ఎంత హెల్దీగా డిబేట్ జరిగి 3:30 వరకు కూడా ఉంటే కూడా ఈరోజు మళ్ళా మినిస్టర్ గారు ఎక్కడ రే సార్ సార్ అరే దేనికి సార్ సభా సంఘం వేయటానికి కూడా దానికి ఏదైనా ప్రైమ్ ఆఫ్ వేసి లేకుంటే ఏమైనా అనుమానాలు నివృత్తి కాకుండా ఉంటే అన్ని తీర చెప్పినాక సమాధానం వారికి దొరికిన తర్వాత ఈ విధంగా మళ్ళొక్కసారి చేయటం సరికాదు. ప్రశాంత్ రెడ్డి గారు లెజిస్లేచర్ మంత్రిగా పనిచేశారు. అరే సార్ అవన్నీ స్పష్టంగా బాటంగా మొత్తం ప్రజల ముందట ఉన్నది అధ్యక్ష. అన్ని తీర్లు అన్నీ ఉన్నవి. మళ్ళొక్కసారి వారు ఈరోజు మరొక్కసారి చెప్తా ఉన్నాను, మంత్రి గారు లేరా? మంత్రి గారు ఎక్కడ పోయారండి? ఎక్కడ పోయారు? ఇక్కడే ఉన్నారు కదా. ఎట్లా సార్? ఇప్పుడు కూడా చెప్తాను, దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు డిమాండ్స్ మొదలుపెట్టడం జరిగింది, ఒక డిమాండ్ పాస్ కావడం జరిగింది, అది రికార్డులో కూడా ఉంది. దయచేసి కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాను.